Investment in securities market are subject to market risks. Read all related documents carefully before investing. We request the viewers of this video to go through the disclaimer. Hello andarki, ela unnaru andaru? Andaru baagundali. Always NKS andi. Naa peru Shekhar. Welcome back to our YouTube channel NKS Price Action Trading in Telugu. So, ee roju Friday kabatti Friday roju market malla Monday open ayyindi. Monday yokka analysis Sunday roju chesukune video lo manam cheptu untamu. So, Friday roju special video chestuntam. Dantlo investment pette స్టాక్స్ ఏవైతే ఉన్నాయా, లేకపోతే పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుని ఉన్నాయా, లేకపోతే మల్టీ బ్యాగర్ ఏమైనా స్టాక్స్ ఉన్నాయా, అలాగే ఏదైనా ఇండికేటర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అటువంటి వీడియోస్ మనం చేస్తూ ఉంటాము. ఈరోజు మీకోసం తీసుకొస్తున్నాను నా అనాలిసిస్తో పాటు మేజర్ ఇన్స్టిట్యూషనల్ స్టాక్లో ఇన్వెస్టర్స్ గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. దట్ ఈజ్ వచ్చేసి ఎల్ఐసి అన్నమాట. అందరికీ తెలిసిన విషయమే, చాలామంది మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కానీ ఎల్ఐసి కూడా కొన్ని స్టాక్స్లో హోల్డ్ చేస్తుంది. ఆ స్టాక్స్లో ఎన్ని క్రోర్స్ హోల్డ్ చేస్తుంది, ఎన్ని షేర్స్ని అది పెట్టుకుంది అని చెప్పి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోబోతున్నాము. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో వీడియోలో కంటెంట్లోకి వెళ్దాము. అట్ ది సేమ్ టైం లైవ్ మార్కెట్లో మన అప్డేట్లు మీకు కావాలనుకుంటే మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అలాగే స్టాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, లైవ్ మార్కెట్ అప్డేట్స్ కూడా కావాలనుకుంటే మిస్ కాకుండా ఉండాలి అంటే మరి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ 8639915004కి వచ్చి జస్ట్ హాయ్ మెసేజ్ పెట్టండి. మీకు టెలిగ్రామ్ దొరుకుతుంది, దాని ద్వారా కూడా మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఈ స్టాక్స్ని మీకు సజెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఎల్ఐసి ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఒక వాళ్ళ దగ్గర కూడా చాలామంది టెక్నికల్ అనలిస్టులు, సర్టిఫైడ్ అనలిస్టులు ఉంటారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే మార్కెట్లో ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, కొత్త స్టాక్స్ని యాడ్ చేయటము, ఉన్న స్టాక్స్లో వచ్చిన ప్రాఫిట్లు తీసేయటం అనేది ఒక ప్రొఫెషనలిజంగా ఒక స్టాటికల్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఎల్ఐసి అనేది ఏ విధంగా ఆ స్టాక్స్ని మెయింటైన్ చేస్తుంది, ఆ స్టాక్స్ మన రిటైల్ ట్రేడర్స్కి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, మన ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్తో ఏ లెవెల్స్ దగ్గర మనము దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనే విషయము ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నమాట. సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఇది trendline.com నుంచి తీసుకున్నాను. ఎల్ఐసి పోర్ట్ఫోలియో అని చెప్పి రాసి ఉంటుంది. ఓకే, ఎల్ఐసి పోర్ట్ఫోలియో అండ్ హోల్డింగ్స్, ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఎందుకంటే ఆ లింక్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి మీ బ్రౌజర్లో. ఎప్పుడైనా మీరు అప్పుడప్పుడు ఏమైనా ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేదా ఇది పోర్ట్ఫోలియోలో కొత్త స్టాక్స్ యాడ్ అయినా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో దీంట్లో వచ్చేసి ఎల్ఐసి పోర్ట్ఫోలియో హోల్డింగ్స్లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ 10 గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్ అనే షేరు 14 రూపాయలు ఉంది. దీంట్లో హోల్డింగ్ పర్సంటేజ్ వచ్చేసి 49% ఉంది. అంటే ఎంత ఎక్కువ పర్సంటేజ్ని హోల్డ్ చేస్తుంది చూడండి. అలాగే హోల్డింగ్ వాల్యూ వచ్చేసి 432 crore rupees హోల్డ్ చేస్తుంది. అలాగే ITD సిమెంటేషన్ లిమిటెడ్, దీంట్లో వచ్చేసి 46% హోల్డ్ చేస్తుంది. అలాగే 2529 crore హోల్డ్ చేస్తుంది ITD సిమెంట్ లిమిటెడ్లో. అలాగే వొడాఫోన్ ఇండియా లిమిటెడ్, వొడాఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషను మన టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు పెట్టాను, మీరు అందరు చూసే ఉంటారు. కొత్త వాళ్ళు జాయిన్ అయిపోండి. వొడాఫోన్లో వచ్చేసి 33% స్టేక్ని హోల్డ్ చేస్తుంది. అలాగే దీంట్లో 22,667 crore ఇన్వెస్ట్మెంట్ చేసింది. అలాగే అవంతి ఫీడ్స్ 551 మార్కెట్ ప్రైస్ ఉంది ప్రజెంటు, 15% హోల్డ్ చేసింది. 1,160 crore దీంట్లో హోల్డింగ్లో ఉంచుకుంది అన్నమాట. అలాగే షార్ప్ లైన్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్, ఇది వచ్చేసి 14.3% హోల్డ్ చేసింది. 2.3 crore దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉందన్నమాట. నెక్స్ట్ గ్లోస్టర్ వచ్చేసి 126.9%. ఎల్ఎన్టీ దాంట్లో వచ్చేసి మనకి 51,000 crore ఇన్వెస్ట్ చేసి ఉంది. ఎందుకంటే లార్సన్ అండ్ టౌబ్రో అనేది మంచి కంపెనీ కాబట్టి అది ఎప్పటి నుంచో రన్ అవుతుంది. దానికి సంబంధించిన అంటే ఇన్వెస్ట్మెంట్ బేస్లో మంచి స్టాకు ఈ స్టాక్లో. ఎప్పుడైనా సరే మనకి అనుకోగా ఒక 30% కానీ కరెక్షన్ జరిగితే, మార్కెట్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఆ పర్టికులర్ టైంలో కనుక ఏదైనా కరెక్షన్ జరిగితే మార్కెట్లో ఇటువంటి స్టాక్స్లో ఎల్ఐసి హోల్డ్ చేస్తుంది, దట్ ఈజ్ ఓకే. అది 30% పడినా 40% పడినా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ప్రకారం వాళ్ళు దాన్ని హోల్డ్ చేస్తుంటారు. రిటైలర్స్ అలా కాదు కాబట్టి ఇందులో ఎల్ఎన్టీలో అయితే ఎవరి 30% డిప్లో కూడా మనం చక్కగా హోల్డ్ చేసుకుంటూ ఉండొచ్చు. అది ఎందుకంటే దాని అంతా బెస్ట్ స్టాక్ అన్నమాట. అలాగే ఎల్టీ ఫుడ్స్ దీంట్లో వచ్చేసి 626 crore rupees హోల్డ్ చేస్తుంది. ఇంద్రప్రస్థ గ్యాస్లో 2,722 crore ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేస్తుంది ఎల్ఐసి. అలాగే చాలా కంపెనీలు ఉన్నాయి, గెయిల్ ఉంది, బీపీసీఎల్ ఉంది, ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే లింక్ ఇస్తాను కాబట్టి చూసుకోండి. కానీ ఫస్ట్
టెన్ అంటే ఫస్ట్ 10 కంపెనీస్ని మనం ఇప్పుడు అనాలిసిస్ చేసుకోబోతున్నాము. సో విచ్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ, ఎక్కడి వరకు రావడానికి అవకాశం ఉంటుందో మనం తెలుసుకోబోతున్నమాట. సో ఫస్ట్ మనం వెళ్ళిపోదాం నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్, కెమికల్స్ లిమిటెడ్. సో ఓవరాల్గా చూస్తే దీంట్లో మనకి ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను, కొద్దిగా చిన్న చార్ట్ పెట్టాను, మీకు డౌట్ వచ్చినా పర్లేదు, ఏం పర్లేదు, ఎందుకంటే ఇక్కడ ప్రైసింగ్ లెవెల్స్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి. ఓకే, దీంట్లో వచ్చేసి యావరేజ్గా చూస్తే ఇప్పుడు జరిగిన సినారియో 14.60 అనేది అంతకుముందు రోజుల్లో కూడా మనకి వచ్చింది, తర్వాత అంటే అదే లెవెల్లో సస్టైన్ అవుతుంది. ప్రీవియస్ టైమింగ్స్లో చూస్తే 2022లో అలాగే 2023 మధ్యలో ఒకసారి ఇప్పుడు 14 రూపీస్ వచ్చింది, అంటే ఒక 14 రూపీస్ అనేది ఒక స్టేబుల్గా ప్రీవియస్ డేస్లో హోల్డ్ చేసుకున్న తర్వాత మార్కెట్ కొంచెం కిందకు వచ్చింది, 7 to 8 రూపీస్ వరకు కిందకు వచ్చింది. సో బెస్ట్ బై అని ఎక్కడ చేయొచ్చు అంటే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే కనుక, సో చాలాసార్లు హోల్డ్ చేసిన కంపెనీలో ఇక్కడ వచ్చేసి బాగా హోల్డ్ చేసిన కంపెనీ కాబట్టి దీంట్లో మనకి ఇక్కడ వచ్చేసి 10 to 12 మధ్యన బెస్ట్ బై రావచ్చు. సో ఏదైనా పర్టికులర్గా కరెక్షన్ కనుక దీంట్లో జరిగితే ఒక ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఒక పార్ట్ 1 లాగా అనుకుంటే కనుక దీంట్లో 10 to 12 రూపీస్ వరకు వచ్చినప్పుడు మనం దీంట్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పి అనిపిస్తుంది. ప్రైస్ యాక్షన్ గురించి ఎలా చెప్తున్నారని చెప్పి కొత్త వాళ్ళు అనుకోవచ్చు, మీరు ప్రతిరోజు నేను చేసే వీడియోలు కనుక చూస్తూ ఉంటే ఆ వ్యూస్ దాని ప్రకారం పెట్టే లెవెల్స్ క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి, అందుకని మన వీడియోస్ అనేది చూస్తూ ఉండండి. అలాగే ఈ పర్టికులర్ లెవెల్ కూడా బాగా హోల్డ్ చేస్తుంది, అందుకనే నేను చెప్పింది 10 to 12 మధ్యన బెస్ట్ బై వస్తుంది నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్లో. నెక్స్ట్లో వచ్చేసి ITT సిమెంటేషన్ లిమిటెడ్. ఇది స్టార్టింగ్ నుంచి చూస్తే గ్రాడ్యువల్గా అయితే మార్కెట్ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 315 ట్రేడ్ అవుతుంది అన్నమాట, 315 ట్రేడ్ అవుతుంది. దీంట్లో బెస్ట్ అనుకుంటే మనకు ఒకసారి వాచ్ చేస్తే దీంట్లో మనకు కనపడేది ఏంటో ఒకసారి చూద్దాం. సో ఈ పర్టికులర్ లెవెల్ చూస్తుంటే ఇక్కడ ప్రజెంట్ రెసిస్టెన్స్. ఓకే, ఒక బ్రేక్అవుట్ జరిగింది, హయ్యెస్ట్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ జరిగింది. ఓకే, హయ్యెస్ట్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ జరిగింది. ఓవరాల్గా కనపడాలంటే ఆ అనాలిసిస్ చేయాలంటే బాగా చిన్న చేయాలి కాబట్టి చిన్న చేస్తాను. ఇక్కడ వాల్యూమ్ క్లియర్గా కనిపిస్తుందని చెప్పి అనుకుంటాను. అది బ్రేక్అవుట్ జరిగిన తర్వాత రోజుల్లో మళ్ళీ ఆ లెవెల్ని ఒకసారి మార్కెట్ టచ్ చేసింది, కొద్దిగా కిందకు కూడా వచ్చింది అన్నమాట. ఓకే, వచ్చింది కాబట్టి ఇది బెస్ట్ బై లెవెల్. తర్వాత రోజుల్లో అయినా సరే 100 ఇస్ ద బెస్ట్ బై అని చెప్పి అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇంకొక రకంగా మనం ఆలోచిస్తే ఇది 150 దగ్గర మనకి ఇన్వెస్ట్మెంట్ పార్ట్ రావచ్చు, అలాగే 100 దగ్గర కూడా ఇన్వెస్ట్మెంట్ పార్ట్ రావచ్చు. సో ఏదైనా మంచి డిప్ కనుక మనకు దొరికింది అంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇన్ కేసు మీరు ఇంకా అనుకుంటే కనుక కొంచెం దగ్గర అనుకుంటే ఈ పర్టికులర్ లెవెల్ వచ్చింది సరే 250 దగ్గర పార్షియల్గా అంటే లైక్ ఒక 25% దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్లో ఈ రెసిస్టెన్స్ తీసుకున్న తర్వాత మార్కెట్ కిందకు వచ్చింది, బట్ ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయిందో ఆ లోన్ బ్రేక్ చేయలేదు కాబట్టి మార్కెట్ పైకి వెళ్తుంది. సో కరెక్షన్ తీసుకుంటే మళ్ళీ ఈ రెసిస్టెన్స్ని సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంది. సో అది 250 లెవెల్ కింద మనం అనుకోవచ్చు. ఈ 250 లెవెల్లో మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ఫర్దర్గా నెక్స్ట్ ఒక అటెంప్ట్ చేయాలనుకుంటే అది 150 బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది ఎంట్రీలో. సో రిస్క్ ఎక్కువ తీసుకోవద్దు అనుకుంటే మాత్రం 150 వరకు వెయిట్ చేసి 150 తర్వాత మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ బేస్లోకి వెళ్ళొచ్చు అన్నమాట. అంటే లైక్ ఎందుకంటే ప్రతి ఇన్వెస్టర్స్ కూడా ఈజీగా ఎంట్రీ దొరకడానికి ఏ లెవెల్ కరెక్ట్ లెవెల్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి వొడాఫోన్ అంటే ఐడియాలో వచ్చేసి రీసెంట్గా చూస్తే అది 13-14 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ ఇది 13 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 18 రూపీస్ వరకు వెళ్ళింది. ఒక మూమెంటం మార్కెట్లో వచ్చింది విత్ హయ్యెస్ట్ వాల్యూమ్తో వచ్చాక ప్రాఫిట్ బుకింగ్ మార్కెట్లో కామన్ కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. దీంట్లో బెస్ట్ బై అనుకుంటే మాత్రము క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ చాలా రోజులు ఈ లెవెల్ని బాగా మార్కెట్ హోల్డ్ చేస్తూ ఉంది కాబట్టి అది 10 రూపీస్ కింద మనం అనుకోవచ్చు. 10 రూపీస్ని మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది, ట్రావెల్ చేస్తుంది. అంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం క్లియర్గా మార్కెట్లో మంచి మూమెంటం జరుగుతుంది కాబట్టి ఇది రాబోయే రోజుల్లో ఇది 14 చేయొచ్చు, లేకపోతే 10 దగ్గర కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 10 తర్వాత 9 వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇది ఇక్కడ నుంచి మాత్రం డెఫినెట్గా దీంట్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎంతవరకు పెరుగుతుంది అనేది మాత్రం మనం టెలిగ్రామ్ ఛానల్లో పెట్టామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అవంతి ఫీడ్స్ లిమిటెడ్. ఓకే, అవంతి ఫీడ్స్ లిమిటెడ్లో
డ్రాగిస్ట్గా బాగా పెరిగిన లెవెల్ అంటే 400 నుంచి ఆల్మోస్ట్ 600, అంటే రీసెంట్ టైమింగ్స్లో అంత బాగా పెరిగిన తర్వాత కొద్దిగా కరెక్షన్ తీసుకుంది, 500 వరకు వచ్చింది. 500 వరకు వచ్చిన తర్వాత మళ్ళీ అది రేజింగ్ పార్ట్లో అన్నమాట. అంటే ఈ 500లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం కన్నా మనం ఓవరాల్గా ఈ పర్టికులర్ స్టాక్స్లో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఒక మేజర్ కరెక్షన్ వస్తే ఎక్కడి వరకు రావచ్చు అనుకుంటే, ఇది 400 తర్వాత వచ్చిన కరెక్షన్, 320 వరకు కరెక్షన్ ఉంది. ప్రీవియస్ డేస్లో అది 300 వరకు కూడా వచ్చింది. అంటే లైక్ తర్వాత రోజుల్లో కూడా ప్రాబబిలిటీ ఏంటంటే ఈ 300 దిగటానికి కూడా పాసిబిలిటీస్ దీంట్లో కనిపిస్తున్నాయి. బట్ మంచి బ్రేక్అవుట్ మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అనుకుంటే మాత్రం అది 600 అవుతుంది. సో మార్కెట్ టెస్ట్ చేసిందన్నమాట. 600 పైన కనుక 1 or 2 డేస్ కనుక మార్కెట్ క్లోజ్ అయితే మాత్రం కొద్దిగా ఇంకా బుల్లిష్నెస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా సరే స్టాక్లో ఒక లోయర్ లెవెల్లో మనకి వాల్యూమ్తో పాటు ప్రైస్ కనుక పెరుగుతూ ఉంటే అది స్టాండర్డ్ పెరుగుదల అని చెప్పి మనం అనుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే 400 దగ్గర చాలా రోజులు కన్సాలిడేషన్ అయింది కాబట్టి ఇప్పుడెప్పుడే ఇమీడియట్గా 400కి రావడానికి అవకాశం లేదు అని చెప్పి ఇందులో క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లిక్ట్ ఫైనాన్స్ లిమిటెడ్. దీంట్లో అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా లేదని మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఎవ్రీ టైమ్ కొద్దిగా ట్రేడ్ జరుగుతుంది కానీ బట్ లోయర్ సీలింగ్స్ అప్పర్ సీలింగ్స్ మాత్రమే జరుగుతుంది. సో ఇలాంటి స్టాక్స్ని జనరల్గా అవాయిడ్ చేస్తాను. ఎనీవే ఒక బెస్ట్ బై అనుకుంటే దీంట్లో ప్రీవియస్ టైమింగ్స్లో 5 రూపీస్కి వచ్చింది, ఇది రెసిస్టెన్స్ తీసుకుంది. ఓకే, అక్కడ ఆ లెవెల్ దాటి మార్కెట్ పైకి వెళ్ళింది, ఆల్మోస్ట్ 9 రూపీస్ వరకు వెళ్ళింది అనుకుందాం. దాని తర్వాత మళ్ళీ 5 రూపీస్కి వచ్చింది, ఇంకోసారి 5 రూపీస్కి వచ్చినా కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు దీంట్లో. బట్ మీకు అందులో దొరికితేనే అది మనం ట్రేడ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతాము. దొరికితే చూడండి, లేకపోతే దీంట్లో ఇలాంటి స్టాక్స్ని మరి పెళ్లి స్టాక్ కదా, మీరు దీన్ని అవాయిడ్ చేయండి. అలాగే మీకు అందరికీ రిక్వెస్ట్, మీరు ఏదైనా స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్న లాంగ్ టర్మ్లో, అంటే ఒక స్టాక్ గురించి మీరు తెలుసుకోవాలంటే దాంట్లో షార్ట్ టర్మ్ అంటే 3 మంత్స్లో, 5 మంత్స్లో, 6 మంత్స్లో, 1 ఇయర్లో, లేదా 10 ఇయర్స్కి ఏదైనా స్టాక్ మీకు ఐడియా ఉంటే అది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అది వెరిఫై చేసుకుని మళ్ళీ నాకు టైం దొరికినప్పుడు ఫ్రైడే కానీ లేకపోతే సాటర్డే సండేస్ టైమింగ్స్లో కానీ నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను. అదర్వైజ్ ఎక్కువ మంది ఎక్కువ స్టాక్స్ కనుక అడిగితే డైరెక్ట్గా యూట్యూబ్లో లైవ్ ప్రోగ్రామ్ పెట్టి, లైవ్ ప్రోగ్రామ్ మీరు కూడా అటెండ్ అవ్వండి, అప్పటికప్పుడే మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను. ఎగ్జాక్ట్గా నేను చెప్పిందే జరుగుతుందని మార్కెట్లో కాదు, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము నేను దాంట్లో నేర్చుకున్న అనాలిసిస్ ప్రకారం మీరు చెప్తాను. నా పాయింట్ని కూడా మీరు నేర్చుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను కూడా ఒక మనిషిగా పెట్టుకోండి, కానీ కంప్లీట్గా నా మీదే బాగుండే నేను చెప్పినట్టే జరుగుతుందని అనే థింకింగ్లో మాత్రం ఉండకండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ దీంట్లో అయితే చాలా రోజులు బాగా ట్రావెల్ చేసింది, ఇది 5 రూపాయలు 6 రూపాయల మధ్యన కంప్లీట్గా ట్రేడ్ అవుతూనే ఉంది. దాని తర్వాత ఒకసారి 6 రూపాయల నుంచి కంప్లీట్గా గ్యాప్ అప్, అంటే లైక్ కంప్లీట్గా అప్పర్ సీలింగ్స్ వేసుకుంటూ మళ్ళీ కరెక్షన్ తీసుకుంటూ మళ్ళీ ట్రావెల్ చేసింది 9 దగ్గర. సో ఇది ఏంటంటే 9, 5 to 6 ఇది బెస్ట్ బై అన్నమాట. ఎప్పుడన్నా మనకి కరెక్షన్లో కనుక ఈ స్టాక్లో కనుక మళ్ళీ ఒకసారి వస్తే, అంటే లైక్ ఒకసారి వస్తే 10 రూపీస్ వచ్చినా బెస్టే, అలాగే 6 రూపీస్ వచ్చినా బెస్టే, మనకు దొరికిందంటే చాలా బెస్ట్ ఇది. ఇది దీంట్లో ఎందుకంటే బాగా ట్రేడ్ అవుతూ లోయర్ సర్క్యూట్స్ పైనుంచి జరిగిన అప్పర్ సర్క్యూట్స్ కింద నుంచి జరిగిన ప్రాపర్ వేలోనే జరుగుతుంది. జరిగినప్పుడు ట్రేడింగ్ జరిగినప్పుడు అయితే బాగానే జరుగుతుంది, వాల్యూమ్ కూడా బాగానే జనరేట్ అవుతుంది. లోయర్లో ఉన్నప్పుడు కూడా బాగా కన్సల్టేషన్ అవుతూ వాల్యూమ్ అనేది బాగానే జనరేట్ చేస్తుంది కాబట్టి దీంట్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పిక్ అని చెప్పి నాకు అనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ గ్లోస్టర్ లిమిటెడ్, 1000 రూపీస్ వరకు వెళ్ళిందండి 560 నుంచి. ఓకే, ప్రజెంట్ అంటే ఇమీడియట్గా జరిగిన సినారియో ఏంటంటే 570-580 నుంచి 1000 రూపీస్ వెళ్ళింది, రైట్? 1000 రూపీస్ వెళ్ళింది. ప్రీవియస్ టైమింగ్స్లో కూడా 1000 రూపీస్ వెళ్ళింది. ప్రీవియస్ అంటే లైక్ 2022 నవంబర్లో మనకి 1000 రూపీస్ వెళ్ళిన తర్వాత హెల్దీ కరెక్షన్ తీసుకుంది, కరెక్ట్గా 50% కరెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా పెరిగింది. ఇప్పుడు అనుకోవచ్చు కనుక 1000 దాటింది అంటే మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. ఇండిసెన్స్లో కనుక కరెక్షన్ జరిగితే మాత్రం ఇది మేజర్గా కరెక్షన్ జరగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాబబిలిటీ ఇది మళ్ళీ మనకి ఎక్కడి వరకు వస్తే బెటర్ అని చెప్పి అనుకుంటే, సో 600 దగ్గరికి వస్తే చేయండి, లేకపోతే దీంట్లో చేయకండి. ఒక మేజర్ కరెక్షన్ కనుక మార్కెట్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మాత్రం ఇది 600 వరకు స్ట్రైట్గా రావడానికి కూడా అవకాశం ఉంది, స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే మార్కెట్లో హెవీ మూమెంట్, మార్కెట్లో ప్రైస్ యాక్షన్ ప్రకారం క్లారిటీ లేదు. దీంట్లో వచ్చేసి
పెరిగినప్పుడు పెరుగుతుంది, పడుతుంది, ఎప్పుడు పెరుగుతుందో దానికి తెలియట్లేదు, ఎప్పుడు పడుతుందో దానికి తెలియట్లేదు. కాబట్టి ఒక మేజర్ కరెక్షన్ జరిగి అది 620 ఆ పాయింట్లో వస్తే ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంతవరకు దీన్ని చూస్తూ ఉండండి, బట్ 600 దగ్గర మాత్రం మీరు మిస్ చేయకండి ఈ స్టాక్ని. ఓకే, నెక్స్ట్ ఐజిఎల్. సో ఐజిఎల్లో చూస్తే ప్రీవియస్ డేస్లో మనకి నియర్లీ 600 ట్రేడ్ అయింది, 600 ట్రేడ్ అయింది. అలాగే రీసెంట్గా 2017 చూస్తే ఇక్కడ 6 ఇయర్స్ అయిపోయింది. దాంట్లో మేజర్గా చూస్తే ఇది 200 లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయింది, ఇంకా 200 రానే లేదు. సో 200కి మళ్ళీ వస్తే మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది దీంట్లో. సో 200 లెవెల్ని మార్కెట్ చాలా రోజులు హోల్డ్ చేసింది, అదే సపోర్ట్ తీసుకుని 300 ఇది, ఇదేమో 200 లెవెల్, ఇక్కడ లెవెల్ 300 సపోర్ట్ తీసుకుంది, సపోర్ట్ ఇంకా తీసుకుని చాలా రోజులు హోల్డ్ చేస్తూ పైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఈ లెవెల్ని చూసారా బాగా కన్సల్టేషన్ జోన్ ఆ లెవెల్లోకి రీచ్ అయింది 500లోకి. సో మేబీ రాబోయే రోజులు అయితే ఐజిఎల్ లిమిటెడ్ డెఫినెట్గా ఒక కరెక్షన్ తీసుకుంటానికి అవకాశం ఉంది. 200 నుంచి 300 మధ్యలో మార్కెట్ వచ్చింది అంటే అప్పుడు మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటానికి బెస్ట్ ఆపర్చునిటీ వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. దీంట్లో కూడా కనుక ఇండిసెన్స్లో నిఫ్టీలో ఏదైనా కరెక్షన్ కనుక మేజర్గా జరిగితే డ్యామ్ షూర్గా ఇది 200 నుంచి 300 మధ్యలోకి వస్తుంది, అప్పుడు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీకు అనిపిస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అచీవింగ్ యువర్ డ్రీమ్స్ ఈస్ హావింగ్ ద రైట్ కోచ్. గెట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ విత్ NKS ట్రేడింగ్ అకాడమీ అండ్ మేక్ యువర్ price action trading dreams come true. Download the app now.